హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మీకు హ్యాండ్ వర్క్ బటన్ హోల్తో ఇలా పువ్వులు ఎలా వేసుకోవాలి చూపిస్తాను ఈ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఈ ఫ్లవర్ కుట్టేనప్పుడు నెక్స్ట్ ఫ్లవరు మీకు కుట్టి చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను బటన్ హోల్ ఫ్లవర్స్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ముడి కుట్టు ఆకులు వచ్చేసేసి ముద్దకుట్టు కొన్ని రెమ్మలు వచ్చేసి లేజీ లేజీ కొన్ని రెమ్మలకి ముడి కుట్టు ఇలా డిజైన్ నేనే గీసుకున్నాను ఈ డిజైన్ సింపుల్గా ఉంటుందని గీశాను ఇలా నాకు అయితే కాదండి ఫ్రెండ్ వాళ్ళ పాప ఎప్పటినుంచో అడుగుతుంది ఒకటి కుట్టిండాంటి అని దాంతో మొదలుపెట్టాను ఆ పాప కోసం శారీ వచ్చేసి నెల్లూరు ఎల్ఎం షోరూంలో తీసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ అయింది శారీ బ్లౌజ్ అయితే ఆ పాప డిజైన్ బ్లౌజ్ చేసుకుంటాను అన్నది డిజైన్ బ్లౌజ్ కుట్టట్లేదు శారీ వరకు మార్క్ చేసుకున్నాను ఒక థర్టీ ఫ్లవర్స్ అయితే సరిపోతున్నాయి ఆ రోజు ఒకటి కుట్టుకున్న వన్ మంత్లో అయిపోతాయి పోనీ అడిగింది కదా అని మొదలు పెట్టాను మీకు కూడా వీడియో చేసి చూపించాలని ఎలా కుట్టాలి ఈ బటన్ హోల్ ముడి కుట్టు ఆల్మోస్ట్ దీంట్లో మూడు కుట్లు వచ్చేస్తాయమ్మా మూడేమి నాలుగు వచ్చేస్తాయి రేపు వీడియో చేస్తాను మీకు కుడుతూ మీకు చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా హ్యాండ్ వర్క్ అనేది వర్క్ జిగ జిగజిగలు అలా ఉంటే కాదు సింపుల్గా ఉంటే ఎప్పుడు అది ఫ్యాషనే సింపుల్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది ఇచ్చితో ఇచ్చులు ఉంటాయి కదమ్మా కాటన్ ఇచ్చులు అవి తీసుకుంటాను నేను సిల్క్ థ్రెడ్ తీసుకోవట్లేదు కాటన్ ఇచ్చులు తీసుకున్నాను కాటన్ ఇచ్చులు తీసుకొని కుడతాను ఎల్లో లైట్ బ్లూ లైట్ పింక్ వైట్ షేడ్ ఆ కలర్స్ వేసుకున్నాను అలా ఆ కుట్టు ఎలా కుట్టాలి అనేది రేపటి వీడియోలో తప్పకుండా చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా శారీస్కి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు కావాలంటే ఒక్క ఫ్లవర్ వేసుకొని కూడా దాన్ని కట్ చేసి డిజైన్ సింపుల్గా వేసుకోవచ్చు అక్కడక్కడ కాటన్ శారీస్కి వేసుకోవాలని ఇష్టం అమ్మా నాకు కాటన్ శారీ తెచ్చుకొని ఉన్నాను దానికి సింపుల్గా ఒక చిన్న చిన్న అక్కడక్కడ వేసుకోవాలని ఆ మూడిట్లో కూడా కట్ చేసి ఒక ఫ్లవరు వేరే డిజైన్గా తీసుకొని కాటన్ శారీస్ ఇంకా మొదలు పెట్టలేదు కుట్టలేదు కాటన్ శారీస్ కుట్టుకోవాలని కూడా చాలా ఇష్టం తెచ్చుకొని ఉన్నాను కొంచెం ఎండలు తగ్గిన తర్వాత ఈ శారీ అయిపోయిన తర్వాత కుడతాను పురుక్ కుట్టుతో కుట్టుకుంటాను ఎక్కువగా పురుగు కుట్టు కుడతాను నేను పురుగు కుట్టు అంటే అది కళ్ళు మూసుకొని కుట్టేంత సింపుల్ నాకైతే పురుగు కుట్టు కుట్టి చూపిస్తాను ఫ్రెంచ్ నాటు అలా అది బాగుంటుంది దాంతో చిన్న చిన్న పూలు వేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా వేసున్నానమ్మా నేను అవన్నీ అయితే శారీస్ అయితే లేవు ఎవరికొరకు ఇచ్చేసేసాను ఉంచుకోవాల్సిన శాంపిల్కైనా ఉంచలేదు కానీ మీకు అన్ని కుట్లు నేను కుట్టి చూపిస్తాను తప్పకుండా ఇదైతే బటన్ హోల్ దీన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నేను రాని వాళ్ళైతే నేను రేపు కుట్టి చూపిస్తాను చూసి ఎలా కుట్టాలో మీరు కూడా ట్రై చేయండి రేపటి వీడియోలో ఈ కుట్టు గురించి ఈ కుట్టు ఎలా కుట్టాలో చూపిస్తాను తప్పకుండా మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందామమ్మా అంతవరకు సెలవు